10 rupees, please. నేను వచ్చేసాను. ఇక నీకు నిరీక్షణ అనవసరం. మరి ఇప్పుడు దేనితో అవసరం అంట? ఆ ఒక్కటే అడక్కు. తప్పే ఉంది, త్వరలో ఎలాగో నీకు నాకు పెళ్ళంట. అలా జరగాలని నా అభిలాష. కానీ పెద్దలు ఎవ్వరూ మన పెళ్ళి ఆపలేరు. ఇట్స్ అ ఛాలెంజ్. రాము, ఎప్పుడు నువ్వు రావడానికి కొంచెం ముందు విజిల్ అనిపిస్తుంది, మనిషి కనిపించవు, ఎందుకలా? చూడు జానకి, మన పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటికీ 1330 సార్లు కలుసుకున్నాం. ప్రతిసారి నేను రావడానికి ముందు విజిల్ వినిపించింది, విజిల్ వినిపించింది అంటావు. బహుశా ఈ జానకి మనసు ఎప్పుడు ఈ రాముడి గురించి ఆలోచిస్తుందేమో. అన్నమాట ప్రకారం రావటం నీకు అలవాట్లేదా? నాకు అన్నలు ఎవరూ లేరు కదా అన్నమాట ప్రకారం రావడానికి. జోక్ లేకు, 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకే నాకు మండిపోతుంది. ఆ మంట పోవడానికి నాకేమైనా శిక్ష విధించు. చెప్పమంటావా? నిమిషానికి ముద్దు చొప్పున 5 నిమిషాలకి 5 ముద్దులు. 5. తెలివిగా తప్పించుకోవాలని చూస్తే పెనల్టీ ఎక్కువ. జానకని బుక్ షాప్ లో సేల్స్ గై. అమ్మా నాన్న ఎవరు లేరు. ఆస్తి అంతస్తు ఏమీ లేదు. ఎంతకాలం నుంచి రాంబాబుతో పరిచయం? 7 నుంచి. మరింతవరకు ఎందుకు తెలియజేయలేదు? లెక్క పెట్టలేనంత ఐశ్వర్యంలో పుట్టిన నా కొడుకు, ఎవ్వరూ ఎక్కలేనంత అంతస్తులో ఉన్న నా కొడుకు, ఇంతటి పేరు ప్రతిష్టలకు వారసుడైన నా కొడుకు, ఏ విలువ లేని గడ్డి పువ్వు లాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న సంగతి నాకెందుకు తెలియజేయలేదు? ఐఎమ్ సారీ సార్. డోంట్ సే సారీ టు మీ. ఐశ్వర్యవంతుడైన అబ్బాయిని వల్లో వేసుకోవాలనుకునే అమ్మాయికి మర్చిపోలేని పాఠం చెప్పే ఏర్పాట్లు చేయండి. ఇంకెప్పుడు ఆ అమ్మాయి నా కొడుకు మొహం చూడటానికి వీల్లేదు. తప్పనిసరి అనుకుంటే ఆ అమ్మాయి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టండి. చెప్పక్కర్లేదు, అర్థమైంది. ఈ కిరాయి కుక్కల్ని పంపించింది మీరే అనమాట. కన్న కొడుకుని, అతను చుట్టూ నేను పెంచుకున్న ఆశల్ని కాపాడుకోవడానికి నేను ఏర్పాటు చేసిన మనుషులే వాళ్ళు. ఐ సి. మీరు పెద్ద మనిషే గాని మీది చాలా చిన్న మనిషి అని ఇప్పుడే అర్థమైంది డాడీ. కన్న కొడుకు ప్రేమించిన ఆడపిల్ల. అర్థం లేని ఆ 2 అక్షరాల మాట కోసం అందమైన జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం చాలా పొరపాటు. పరిగెత్తే నీ వయస్సు, ఆలోచించలేని నీ మనస్సు ప్రేమ పేరుతో తప్పు చేస్తున్నాయి, నీ చేత తప్పుడు అడుగులు వేయిస్తున్నాయి. కాదు డాడీ,
మనీ గురించి తప్ప మనసు గురించి తెలియని మీకు మా మధ్య ఉన్న అనుబంధం ఏంటో అర్థం కాదు. రూపాయి విలువ తప్ప ప్రేమ విలువ తెలియని మీకు నేను చెప్పేది ఒక్కటే, ఈ రాముడి దగ్గర నుంచి ఈ జానకిని ఎవ్వరూ వేరు చేయలేరు. ఆ జానకిని నమ్ముకుంటే నీ బ్రతుకు అడవుల పాలైన రాముని పరిస్థితి అవుతుంది. అడవుల్లో అయినా అంధకారంలో అయినా ప్రేమించిన మనిషి తోడుగా ఉంటే ఐశ్వర్యంలో కన్నా ఎక్కువ సుఖంగా బ్రతకచ్చు డాడీ. అంటే నన్ను కాదని వెళ్ళిపోతావా? నేను కావాలనుకున్న మనిషిని నాకు కాకుండా చేయాలని మీరు అనుకుంటే నేనే మీకు లేకుండా వెళ్ళిపోతాను డాడీ. గుడ్ బై. Come on, don't leave them. Follow them.